ఈ రీతిగా వేదములైన పరలోకానికి వేదములైన సహవాసంలో ఆరంభించిన మా యాత్ర ముగించినంత వరకు సహాయం చేయండి. దేవాని కృపను దయచేయండి. ప్రవృత్తి ఆధ్యాత్మికంగా నడిపించబడటం సహాయపడి మోకాల జీవితం సాధించండి. ఎలా ఏ విధమైన రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్తో కాకుండా ఇంటిలో కార్యక్రమాల్లో స్థానిక సంఘాల్లో ఇక్కడ ఇంకెక్కడ కూడా మీ శిరసత్వంలో మేముండి మీ సింహాసనం ఆశీర్వదగా మీకు ఎదురుగా సాయులు నమస్కరించి మీ స్వరాన్ని వింటూ మీ ఎదురైనటువంటి వారి నడిపించబడే వారిగా చేయండి. ఈ రీతిగా మమ్మల్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని మీ యొక్క పరిశుద్ధాత్మ చేత ఎలా కుమ్మరించి మమ్మల్ని అందరినీ మీ వశం చేస్తూ ఉంటుందిగా సాధించేది ఆ భాగ్యం మాకు ఇవ్వండి. రెండు కెనుకలు మధ్యలో ఉండవచ్చు, మధ్య స్వరాన్ని మోసే దైవదేవులు విన్నట్లు బలసింకారు విన్నట్లు ప్రభావం ప్రతి ఒక్కరూ వినగలిగే ఆ భాగ్యం మాకు ప్రసాదించండి. మీ కృపలో జ్ఞాపకం చేసుకొని వ్యక్తిగతంగా ప్రతి ఒక్కొక్కరు ఇలా పడిపోయిన గుణాలను బాగు చేస్తున్న వారి అలా సంఘమును బాగు చేస్తున్న వారి ఆ విధంగా కేంద్ర సంఘం తల్లి సంఘం అనబడే ఈ యొక్క కేంద్ర సంఘాన్ని అలా మీరు తిరిగి కట్టుమని ప్రార్థన చేస్తున్నాము. ఇంతవరకు పనిచేసిన అంధకార సంబంధములు దురాత్మల యొక్క సమూహము శరీర సంబంధమైన లక్షణాలు కలిగినటువంటి ప్రతి విధమైనటువంటి సైతానీయ సంబంధమైన ప్రేరేపణలు అన్నింటినీ కూడా ప్రభు నామంలో బంధిస్తున్నాం. వాటిని దూరపరచండి. ఇంకెన్నడూ వాటికి ప్రవేశం లేకుండా కాపాడు. వెంటనే గుర్తుపట్టిన కృపను దయచేయండి. ఆ విధంగా మా చర్యలన్నీ కూడా ఉండగట్టుకు మా పెద్ద